Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. మీకు తెలుసా, రేపు న్యూయార్క్ లో ఉదయం 11:30 చిమ్మ చీకటి కాబోతోంది. ఉన్నట్టుండి సూర్యుడి మాయమైపోతాడు, ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి. ఈ అద్భుత దృశ్యం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తోంది, ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించబోతోంది. వందేళ్ల చరిత్రలో అమెరికాలో ఈ సీన్ ఎప్పుడూ కనిపించలేదని చెప్తున్నారు నాసా శాస్త్రవేత్తలు. పట్టపగలే అదృశ్యమవుతున్న సూర్యుడిని కెమెరాల్లో బంధించడానికి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. శాటిలైట్ చిత్రాలు తీయటమే కాదు, ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు, కొందరైతే స్కై డైవింగ్ కూడా ప్లాన్ చేశారు. గ్రహణం అంటే మనం అరిష్టం అనుకుంటాం, కానీ వాళ్ళు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వండర్ఫుల్ డేగా మార్చిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2:22 వరకు ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. అమెరికాలోని కీలకమైన రాష్ట్రం న్యూయార్క్ తో పాటు మెక్సికో, కెనడా దేశాల్లో కూడా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించబోతోంది. ఈ 3 దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు ఉదయం 11:30 సూర్యుడు కనిపించకుండా పోయి చీకటి ఏర్పడనుంది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు, ఇదే సూర్యగ్రహణం. ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఎలాగైనా ప్రతిక్షణం రికార్డ్ చేయాలని నాసా నిర్ణయించింది. ఎందుకంటే ఒక 24 గంటల్లో ఇప్పుడు 2 రాత్రులను 2 పగళ్లను చూసే ఈ అరుదైన ఘటన ఇంకెప్పటికొస్తుందో తెలియదు కదా. అమెరికాలో ఈ సీన్ 100 ఏళ్ల క్రితం వచ్చినట్టు చెప్తున్నారు. అందుకే సూర్యగ్రహణ డేను పూర్తిగా కెమెరాలో బంధించాలని ఏర్పాటు చేశారు. న్యూయార్క్ సిటీలో సూర్యుడు దాదాపు 4 నిమిషాలు అదృశ్యమవుతాడు. ఆ 4 నిమిషాలు నగరమంతా చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి, ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. ఉదయం 11:30 ఇది జరగబోతోంది. ఆ తర్వాత 4 నిమిషాలకు మెల్లగా సూర్యుడు తిరిగి ఉదయిస్తాడు. ఇది కొన్ని నిమిషాల పాటు జరగనుంది. అయితే ఈ సూర్యగ్రహణం సీన్ ను మన భారత ఉపగ్రహం ఆదిత్య L1 రికార్డ్ చేయలేకపోతోంది. ఎందుకు అంటే ఆదిత్య L1 కు సూర్యగ్రహణం అసలు కనిపించదు. సూర్యుడికి భూమికి మధ్యలో వచ్చే చంద్రుడికి ఆదిత్య L1 వెనక భాగంలో ఉంటుంది, అంటే చంద్రుడికి భూమికి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆదిత్య L1 కు పూర్తి కాంతి మాత్రమే కనిపిస్తుంది. నిజానికి ఆదిత్య L1 ను కావాలని అక్కడ ఉంచారు. ఏ గ్రహణాల ప్రభావం లేకుండా 365 రోజులు 24 గంటలు సూర్యుని పరిశోధించడానికి ఏర్పాటు చేశారు. అందుకే ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని ఆదిత్య L1 రికార్డ్ చేయలేకపోతోంది. మనం అరిష్టం అనుకుంటున్న సూర్యగ్రహణాన్ని అమెరికా అద్భుతం అంటోంది, అదొక ఖగోళ వింత అని చెప్తోంది. ఆ వింతను తమ కెమెరాల్లో బంధించాలని ఆలోచిస్తోంది. మరి మీరేమంటారు, సూర్యగ్రహణాన్ని అరిష్టంగా విషపూరితమైన కాలంగా చూస్తారా, లేదంటే ఖగోళ వింతగా భావిస్తారా? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.